हेलो अंडी, वेलकम टू माय चैनल। शिरडी साई द्वार ममई प्रशांति दिवा। हेलो अंडी, वेलकम टू माय चैनल। ఈ రోజు మా ఛానల్లో మనకి ఎంతో ఉపయోగపడే తామలపాక మొక్కను గురించి తెలుసుకుందామండి। ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి। ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి। ఎన్నో రకాల మొక్కల్లో ఈ తామలపాకు అరుదైన తీగ జాతి మొక్కండి। మన శరీరానికి ఈ తామలపాకు సేవనం చాలా ఉపయోగకరమైనదండి। మన ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్స్, విటమిన్ ఏ సిలు తామలపాకులో పుష్కలంగా ఉన్నాయండి। ఈ తామలపాకులను ముఖ్యంగా పూజల్లోను శుభకార్యాల్లోను ప్రధానంగా వాడతారండి। శ్రీ ఆంజనేయ స్వామికి చేసే ప్రధానమైన పూజల్లో ఆకు పూజ ఒకటండి। ఈ ఆకు పూజలో తామలపాకులను ప్రధానంగా వాడతారు। ఈ ఆకు పూజతో పూజ చేస్తే ఆంజనేయ స్వామి వారికి చాలా ప్రీతండి। అంతే కాదండి, ప్రతిరోజు తామలపాకుని ఉప్పుతో నూరి వేడినీటితో సేవిస్తే బోదకాలు నివారణ అవుతుందండి। అంతే కాదండి, ప్రతిరోజు తామలపాకులని మిరియాలతో కలిపి 2 నెలల పాటు సేవిస్తే స్థూలకాయం పోయి సన్నగా తయారవుతారండి। అంతే కాకుండా ప్రతిరోజు తామలపాకును సేవిస్తే గుండె బలహీనత తగ్గుతుంది, కఫమాన్యం కూడా తగ్గుతుందండి। చిన్న పిల్లలకు జలుబు చేస్తే తామలపాకును వేడి చేసి ఆముదాన్ని రాసి ఛాతి మీద పెడితే మంచి పరిష్కారం లభిస్తుంది। తరచుగా ఈ తామలపాకును తీసుకోవడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుందండి। భోజనానంతరం తామలపాకును సేవించడం వల్ల భుక్తాయాసం కూడా తగ్గుతుంది। అంతే కాకుండా తామలపాకును తీసుకోవడం వల్ల మాట కూడా స్పష్టంగా వస్తుందండి। మరియు కీళ్ళ నొప్పులతో బాధపడే వారు ఈ తామలపాకును మెచ్చ చేసి కీళ్ళ మీద కడితే మంచి ఉపశమనం లభిస్తుందండి। ఈ తామలపాకును సేవించడం వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణమవడమే కాకుండా యాంటీ ఏజింగ్ గా పనికొస్తుందండి। అంతే కాకుండా మన శరీర ఛాయని మెరుగుపరుస్తుందండి। ఈ తామలపాకుల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అధికంగా తీసుకోవడం వల్ల అన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయండి। కాబట్టి ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ తామలపాకుల్ని మితంగా తీసుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుందామా। ఓకే అండి, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి। మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం। థాంక్స్ అండి, థాంక్యూ ఫర్ వాచింగ్। Much better, you deserve much better, and I deserve a chance.